ఉంటాయి, తప్పకుండా ఉంటాయి. వీళ్ళు ఎందుకు సీమెన్స్ ఎండీ ఎవడైతే అరెస్ట్ అయినారో అతను, ఈ డిజైన్ టెక్ అతను, ఈ గంటా సుబ్బారావు వీళ్ళందరూ కలిసి వచ్చినప్పుడు ఆ రోజుకైతే అతను సీమెన్స్ ప్రతినిధి. ఆ రోజు అతను గోడ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు ఎదురుగా కూర్చోబెట్టిండొచ్చు. ఇప్పుడు వస్తారు, అప్పుడు వస్తారు కంపెనీ తరపు నుంచి. వాట్ డస్ ఇట్ ప్రూవ్? ఏం ప్రూవ్ చేస్తుంది? అది కలిస్తే మరి 330 కోట్ల బయటకు ఎక్కడికి పోయినాయి? మరి సీమెన్స్కి పోలే కదా. సీమెన్స్కి పోకుండా వాళ్ళు ఎట్లా తెచ్చి పెడతారు? మీరు అడగాల్సిన క్వశ్చన్. సీమెన్స్ రాలేదనింది, మా ఒప్పందం వచ్చేసుకునే దానికి అసలు వాల్యూ లేదు, అట్లాంటి ఒప్పందాలు ఎంటర్ కామనింది. మేము ఏదైనా సరుకు సప్లై చేస్తే డిస్కౌంట్ ఇస్తే ఇస్తారు అంతే తప్ప, అందులో నా ఇండియాలో ఉన్న చిన్న కంపెనీ సాఫ్ట్వేర్ కంపెనీకి సిఎస్ఆర్ కింద ఫండ్స్ కూడా ఉండవు ఒకవేళ ఏదైనా చేయాలన్నా. సో అలాంటప్పుడు వేర్ ఇస్ ద క్వశ్చన్ అనేది వాళ్ళు అన్నారు. అగ్రిమెంట్ చేసుకున్నాడు, తప్పుడు పని చేసినాడు, మాకు సంబంధం లేదు, కావాలంటే మేము కోఆపరేట్ చేస్తామన్నారు. డబ్బులు వాళ్ళకి పోలే. తర్వాత జిఎస్టీ దాంట్లో ఎవేజన్ దాంట్లో చెక్ చేస్తే డబ్బులు బయటకు పోయి రూట్ త్రో అయ్యి వేరే దగ్గర పోయి అన్నారు. ఈడీ కన్ఫర్మ్ చేసింది డబ్బులు రాలా. కాబట్టి అగ్రిమెంట్ వాళ్ళు చేసుకోవాలా, మేము చేసుకోవాలి అఫీషియల్గా అంటున్నారు. నువ్వు కంపెనీకి ఎండీగా ఉండి నువ్వు పోయి మీ మేనేజ్మెంట్కి తెలియకుండా, బోర్డుకు తెలియకుండా నువ్వు సంతకం చేస్తే వ్యక్తిగా చేసినట్టు అవుతుంది తప్ప, కనీసం డబ్బులు వస్తే కంపెనీ ఆన్సర్బుల్ అవుతుంది, డబ్బులు పోలే. ఇవి లేనప్పుడు అసలు క్వశ్చన్ ఎట్లు వస్తుంది ఇంకో దగ్గర? అంటే ఇది ఈ డబ్బులు రాకపోయినా సీమెన్స్ పెట్టిందంటే అదన్నా చెప్పాలా? వాళ్ళు చెప్పట్లా. కొన్ని డబ్బులు రాకుండా చంద్రబాబు నాయుడు ఇంకో దగ్గర తెచ్చిపెట్టాడంటే అదన్నా చెప్పాలా? 300 కోట్లు అయితే దోపిడీ జరిగింది, బయటకు వెళ్ళిపోయింది అనేది ఇంతగా ఎస్టాబ్లిష్ అవుతుంటే మీరు ఎంత తిప్పినా మళ్ళీ అక్కడికే వస్తుంది తప్ప, ఇంకా ఏది అడిగినా కూడా దీన్ని తప్పించుకోవడానికి కప్పు పెట్టడానికో అన్నట్టు అనిపిస్తుంది. నాకు చిన్న ఇది గుర్తు వస్తుంది, ఎప్పుడో లాంగ్ బ్యాక్ చదివిన చిన్న కథ, ఐ థింక్ జెఫ్రీ ఆర్చర్ అనుకుంటా. కొత్తగా అప్పుడే ఇండిపెండెన్స్ వచ్చిన ఒక చిన్న లేదా ఆఫ్రికన్ కంట్రీ అధ్యక్షుడు ఒక ఇంకో దేశానికి పోతాడు. ఐ థింక్ ఈస్ట్ ఏషియన్, మనకు ఇట్లా తూర్పు అయిపోయిన దేశాలు, చిన్న వాళ్ళ దేశానికి. అది కరప్షన్ బాగా ఎక్కువ. అక్కడ ప్రెసిడెంట్ అది వచ్చేసి చూస్తాడు, ఆ బిల్డింగ్ చూసి ఇతను అయిపోయి అయిపోతాడు. అయిపోయి అసలు ఇంత ఎట్టగట్టారు, ఇంత ఇది ఓన్ బిల్డింగ్ అది ఇది అని కోట్లల్లో ఏంటి అది పెద్ద అని అంటే, బయటకు వచ్చి దూరంగా ఒక నది చూపిస్తాడు. చూపించి ఆ నది ఉంది కదా అంటే, ఉంది అని. నది మీద బ్రిడ్జిని చూడు, ఆ బ్రిడ్జి కట్టడంతో నాకు ఇది వచ్చింది అని అంటాడు. సో ఆ బ్రిడ్జి, నది ఉంది కానీ బ్రిడ్జే ఉండదు అక్కడ. ఓ బ్రిడ్జి లేకుండా వచ్చిందని ఆనందంగా, అసలు బ్రహ్మాండమైన ఐడియా మీద అని వెళ్ళిపోతాడు. తర్వాత ఈ అధ్యక్షుడు వాళ్ళ దేశానికి పోతాడు ఒక 4 ఏళ్ల తర్వాత. పోతే ఇంకా పెద్దది ఉంటుంది ప్యారిస్, ఈ ఆఫ్రికన్ కంట్రీ. పైకి వెళ్ళి అసలు ఇది ఎట్లా సాధ్యమైంది నీకు, మీ ఇంత పేద దేశం మీద అంటే, నేను మీ దారిలో నడిచిన ఏం చేసిన కిటికీ దగ్గర మీద చూపిస్తాడు బయట. చూడు అక్కడ దూరంగా నది ఉందా, ఆ నది మీద బ్రిడ్జ్ ఉందా, దాని మీద అక్కడ నది లేదు, బ్రిడ్జ్ లేదు, రెండు లేదు. ఇక్కడ నది ఉంది, బ్రిడ్జి కట్టారని చెప్పి బ్రిడ్జి లేదు. వీడు కొత్తగా ఇండిపెండెన్స్ వచ్చిన ఆఫ్రికన్ అధ్యక్షుడి దేశానికి అతను పోయినప్పుడు చూస్తే అక్కడ నది కూడా లేదు, అంటే అది కూడా అవసరం లేదు అనుకున్నాడు. నది లేదు, దాని మీద బ్రిడ్జి లేదు, జస్ట్ ఇది ఇప్పుడు అమరావతి కదా అవుతుందో అక్కడ. అది ఎక్కడన్నా చేసినాడంటే, ఒక అమరావతి చంద్రబాబు నాయుడు చేసింది, ఇది ఒక ఈస్గా. ఇంకా చెప్పాలంటే చిట్టా పెద్దది ఉంది, అది తర్వాత వస్తాయి. 14-19 మధ్య ఆయన వచ్చిన రోజు నుంచి వెళ్ళేలోగా ఎక్కడ వీలైతే అట్లా, మరి అంటే నన్ను ఎవరు పట్టుకుంటారులే, నేను మేధావిని కదా అనుకున్నాడో తెలియదు కానీ అడ్డంగా చేసుకుంటూ పోయాడు. వాటికి అన్నిటికీ కావాల్సిన ఆధారాలు ఉన్నాయి, వాటికి అన్నిటికీ బయటికి వస్తాయి. అయితే సిస్టమ్ మేనేజ్మెంట్లో ఎక్స్పర్ట్ కదా అనే ఉద్దేశంతో ఆయన ఆ కాన్ఫిడెన్స్తో ఎక్కువ పోయినట్టున్నాడు, అవన్నీ బయటకు వస్తాయి. అందులో ఇది ఒక పెద్ద మచ్చు తునక, మేలు మచ్చు తునక. ఇది ఒక స్కామ్లో చెప్పుకోదగ్గ, నేను ఇంతకుముందు అన్నట్టు కేస్ స్టడీ లాంటిది. నిజంగా లేకపోతే 3,300 కోట్లు ఏంటి దాంట్లో, 3,300 కోట్లు చెప్పి దాని తర్వాత దాన్ని పక్కకు తీసి ఆ తర్వాత 330 కోట్లు బయటకు పంపడమైంది. ఆ 330 కోట్లు తిరిగి ఇక్కడికి రావడమైంది చేతిలోకి వచ్చి ఆయన ప్రూవ్ చేయడానికి తర్వాత స్కామ్లో తెలిసిపోయి. మరి దాంట్లో ఎక్కడ తీసుకుంటున్నాడు, ఏ రకంగా మోడస్ ఆపరేండి అది బయటకు వచ్చాను. ఇవన్నీ ఇంత జరుగుతాయంటే ఇవేమీ లేవు, ఇదంతలో ఏది లేదు, అంతా అబద్ధం. మా బాబు శుద్ధపూస ఆయన అసలు ఇలాంటి వాటన్నిటికీ అతీతుడు అని చెప్తే ఎట్లా అడ్డంగా దొరికి నాకు బుక్ అయినా కూడా కాబట్టి అవి నిలబడవు. అయినా సరే వాళ్ళు ఇదే క్యాంపెయిన్, మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ చేస్తుంటారు.
తప్పుడు వీటితో చేస్తుంటారు కాబట్టి దయచేసి ఇందులో కాంప్లెక్స్ కాంప్లికేటెడ్ లేదు. ఏదైనా పెద్ద కాంట్రాక్ట్లో మల్టిపుల్ లేయర్స్ పోయి అక్కడ నుంచి ఏదో ఇదయ్యిందంటే ఎక్స్ప్లెయిన్ చేయడం మాకు కష్టం. ఇది ఇక్కడ సింపుల్ ఓపెన్ అండ్ షట్ కేస్ క్లియర్గా కనపడుతుంది. కనపడుతున్నప్పుడు దీని మీద కూడా దాన్ని లాగా ప్రయత్నం చేయడం అంటే వాళ్ళని ఒప్పుకోవాలి. ఆయనకి ఏముంది, ఆయన నోరుంది ఏమైనా అనొచ్చు. నిజంగా ఆయనకి ఏదైనా సీరియస్నెస్ ఉంటే తాను ఒక పొలిటికల్ పార్టీ హెడ్గా ఉండి పొలిటికల్ పార్టీ హెడ్ లాగా ఆలోచిస్తే వైఎస్ఆర్సీపీ ఏముంటుందా లేదా జనం చూస్ చేసుకుంటారో నువ్వు డిసైడ్ చేయలేని వాడివి అయినప్పుడు, చంద్రబాబు మాటలకు తగినట్టు ఆ ట్యూన్కు తగినట్టు డ్యాన్స్ ఆడేవాడు అయినప్పుడు నువ్వు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం అంటే జోక్లాగా ఉంటుంది. బహుశా స్క్రీన్ మీద చేసి అలవాటు అయినట్టుంది వీళ్ళకు. ఏదో 100 మందిని కొట్టడాలు, 200 మంది అదో మొన్న కూడా రోడ్డు మీద పడుకొని అన్నాడు కదా ఆయన వచ్చి, అసలు వచ్చి దాన్ని ఏమంటారు మేము కోనసీమలో ఎక్కడో తర్వాత రోజు స్టేట్మెంట్ అనుకుంటా 2000 మందిని పంపించినారు, అది కూడా సీమ జిల్లాలట. ఈ సినిమాలు ఎక్కి ఎక్కి ఇదే ఉంటుంది అంటాడు. 50 మందిని నా టార్గెట్ పెట్టుకున్నారు మమ్మల్ని ఇచ్చేయాలని. ఈ సినిమాల్లో దిక్కుమాల వ్యవస్థయో అవే ప్లాట్లు అవే తీసుకొచ్చి నిజ జీవితంలో కూడా అప్లై చేసి చూసుకోవాలని, దాంట్లో తృప్తి పొందాలని చూస్తున్నట్టుంది. అంటే రియాలిటీకి దగ్గరగా వాళ్ళు లేరు, జనము లేరు అనుకుంటున్నారు. దాని నుంచి వచ్చేటి 6 నెలల్లో ఇది అయిపోతుంది, 9 నెలల్లో ఇది అయిపోతుంది. ఏమన్నా ఆయన ఏమన్నా పార్టీ తనతాన తరపున ఇదిగో నేను 100 సీట్లకు పోటీ చేస్తానని ఏదన్నా ఉంటే, లేదా ఇదిగో నేను ముఖ్యమంత్రి అభ్యర్థిని అని గట్టిగా చెప్పి డిక్లేర్ అన్నా చేస్తే ఆ తర్వాత దాని గురించి డిస్కస్ చేసినా మీరు అడిగినా మేము చెప్పినా అర్థమవుతుంది. థ్యాంక్ యూ.